హాయ్ ఫ్రెండ్స్, అపరశక్తి ఖురానా, దంగల్ లో అమీర్ ఖాన్ మేనల్లుడిగా నటించిన వ్యక్తి, హీరోగా ఇష్వక్ సింగ్ ప్రధాన పాత్ర పోషించిన బెర్లిన్ సినిమా G5 లో ఈ రోజు రిలీజ్ అయింది. ఇది ఒక స్పై థ్రిల్లర్. కథ విషయానికి వస్తే ఇది ఒక వెరైటీ కథ. సాధారణంగా ఇతర దేశాల గూఢచారులను పట్టుకోవడం కోసం భారతదేశ గూఢచారులు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ భారతదేశ గూఢచారుల్లోనే కొన్ని సీక్రెట్లు ఉంటాయి. బ్యూరో అని, వింగ్ అని రెండు భాగాలు ఉంటాయి. ఆ రెండు భాగాలు వాళ్లలో ఉన్న సీక్రెట్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఏం చేశారో అన్నదే కథ. అశోక్ కుమార్ అనే ఒక మోగవాడిని బెర్లిన్ అనే ఒక కెఫేలో అరెస్ట్ చేస్తారు. అతని దగ్గర గన్ ఉన్నదని అభియోగం మోపుతారు. అతను ఏ దేశానికైనా గూఢచారా అని తెలుసుకోవడం కోసం మోగవాడైన అశోక్ కుమార్ నుంచి సమాచారాన్ని రాబట్టడం కోసం పుష్కిన్ వర్మ అనే ఒక సైన్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ ని బ్యూరో తీసుకొస్తుంది. ఆ సైన్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ పుష్కిన్ వర్మ ఆ తర్వాత ఏం చేశాడు, పుష్కిన్ వర్మకి అశోక్ కుమార్ ఏం చెప్పాడు అన్నదే మిగిలిన కథ. ఇది చాలా క్లిష్టమైన కథ. చాలా అద్భుతంగా చక్కగా పిక్చరైజ్ చేశారు. అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో, అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో అదర కొట్టేశారు. పుష్కిన్ వర్మ సైన్ లాంగ్వేజ్ మాట్లాడుతూనే డైలాగ్స్ కూడా చెప్తూ ఉంటాడు. అతను ఏం మాట్లాడుతున్నాడు అన్నదే మనకి, అతను చేసే సంజ్ఞలు ఏంటో అతను వివరిస్తూ ఉండడం వల్ల మనకి సైన్ లాంగ్వేజ్ లో వాళ్ళు మాట్లాడుకుంటున్నా మనకి అర్థమవుతూ ఉంటుంది. సోంది పాత్రలో రాహుల్ బోస్ అద్భుతంగా చేశాడు. పుష్కిన్ వర్మ పాత్రలో అపరశక్తి ఖురానా, అశోక్ కుమార్ పాత్రలో ఇష్వక్ సింగ్ చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరు పాత్రలు హైలైట్ అనిపిస్తాయి. లోపల దాగి ఉన్న కుట్రల్ని వాళ్లలో వాళ్లే కాంప్రమైజ్ చేసుకునే విధానం ఆశ్చర్యపరుస్తుంది. ఇందులో పుష్కిన్ వర్మ ఒక డైలాగ్ చెప్తాడు, మీరందరూ దేశాన్ని కాపాడతారని, నిద్రాహారాలు మాని దానికోసం కృషి చేస్తారని ప్రజలందరూ అనుకుంటూ హాయిగా జీవిస్తూ ఉన్నారు, కానీ మీలో మీరే ఇలా కొట్టుకోవడం చూస్తే అని ఆశ్చర్యపోతాడు. ఇలాంటివి మన దేశంలో జరుగుతాయా అన్నది కూడా ఊహించుకుంటేనే భయమేస్తుంది. బ్యూరో చీఫ్ గా కబీర్ బేడి ఒక చిన్న పాత్ర, కథను మొత్తం మలుపు తిప్పే పాత్రలో అనుప్రియ గోయంక కూడా బాగానే నటించింది. ఆమెకు నటించడానికి పెద్ద సీన్ లేవు లేవు, కానీ బాగా చేసింది ఉన్న 2 నిమిషాల్లో. ఈ సినిమాని దర్శకుడు చాలా బాగా తీశాడు. స్క్రీన్ ప్లే కూడా ఎక్కడ చిరాకు పుట్టించకుండా కొంచెం స్లోగా సాగినా సరే మైండ్ బ్లాక్ అయ్యే క్లైమాక్స్ తో ముగుస్తుంది. జాలేస్తుంది కూడా. ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలు లేవు. ఖచ్చితంగా ఈ సినిమాని అందరూ కలిసి చూడొచ్చు. స్పై థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5.